ఏమన్నా మీ భవిష్యత్తు బాగుండాలన్నా, ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప వాళ్ళ భవిష్యత్తు బాగుండే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చాలామంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నాయకులు కానీ బాధపడుతూ ఉంటారు. ప్రభుత్వం వచ్చింది మాకు ఏ విధంగా ప్రభుత్వం ద్వారా సహకారం లేదని చెప్పేసి ఆలోచనలు చాలామంది ఉండడం జరిగిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. మాకు ఏది చేయలేదని చెప్పేసి ఆలోచించే పరిస్థితిలో ఆలోచించాలా కానీ ఐదేండ్ల అధికారంలో మళ్ళీ ఏ విధంగా ఇన్ని నవరత్నాల కార్యక్రమాన్ని ప్రతి వారికి అందిస్తూ సహకారం ఇవ్వకపోతే మనం ఏ విధంగా కూడా ఆలోచించే పని లేకుండా మన భవిష్యత్తు మనం చూసుకోవచ్చు. అంతేగాని మీరు ఈ ఐదేళ్ల పరిపాలన ఏం చేయలేని చెప్పేసి మా భవిష్యత్తుకి ఏం చేయలేని చెప్పేసి అనుకోవద్దండి. ప్రభుత్వం మళ్ళా మంది అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత మీ భవిష్యత్తు బాగుంటుంది, ప్రజల భవిష్యత్తు బాగుంటుందని కూడా మనం కూడా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అభిమానులుగా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అందరూ కోరుకుంటాం జరుగుతూ ఉంది. ఆశించేవాడు రాజకీయాల్లో ఉంటే అది అర్థం లేదు. ఏదన్నా 10 మందికి ఉపయోగపడే విధంగా రాజకీయాల్లో రాణించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా మీకు సహకారంగా ఒక ఎమ్మెల్యేగా బాధ్యతాయుతంగా నేను ఉంటాను. మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా కూడా నెక్స్ట్ గవర్నమెంట్లో మీకు తోడగా నిలబడి సహకారం ఇస్తామని చెప్పేసి కూడా మీ అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. జగనన్న కూడా ఆలోచిస్తూ ఉన్నాడు ఏ విధంగా సహకారం ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించే విషయంలో కూడా ఆయన కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన మన మీటింగ్లో చెప్పినాడు, కార్యకర్తలు కానీ నాయకులు కానీ మిమ్మల్ని కానీ ఎవరిని వదులుకునే పరిస్థితిలో లేనని చెప్పేసి ఆయన అందరు ఎమ్మెల్యేల మీటింగ్లో సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి, ఎందుకంటే మన ప్రభుత్వం పేదల పరంగా పేదలకు సహాయ సహకారాలు అందించే విధంగా పనిచేస్తుంది కాబట్టి మనం కూడా ఈసారికి మన పార్టీ భవిష్యత్తును కాపాడేదానికి మీరంతా ముందుండి పనిచేసేదానికి ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాదిరిగా ఒక 20 ఏళ్ళ పరిపాలన కానీ 14 ఏళ్ళ పరిపాలన కానీ మనకు లేదు. అందుకే ఏదున్నా మీరు సహకరించి పార్టీని మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్ 2024లో జరగబోయే ఎలక్షన్లో అభిమానులుగా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా సహకారం ఇచ్చి పార్టీని ముందుకు తీసుకొస్తే మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ రేపు నుంచి 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా దాదాపు 14 రోజులు ఈ కార్యక్రమాన్ని గృహసాధుల ద్వారా నాయకుల ద్వారా కార్యకర్తల ద్వారా కార్యక్రమం చేపడతా ఉంది కాబట్టి మీరందరూ కూడా సహకరించి